సందీప్ జరుగుతున్న అంశాలు వకీల్ సాబ్ నుంచి మొదలైంది అసలు సినిమా ఇప్పటికీ కూడా దాని క్లైమాక్స్ చెప్పట్లేదు అలా సీరియల్ లా కొనసాగుతూనే ఉంది దీనికి అందరికీ కారణం పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ అని మాట్లాడే పరిస్థితి భీమ్లా నాయక్ వెండి తెర ఎక్కే లోపన్న ఈ క్లైమాక్స్ సీన్ ఏమైనా పడుతుందా ఇలా కొనసాగుతుందో అప్పటి వరకు వర్మ గారు ముందుగా మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాష్ట్రంలో ఒక మూడో ప్రత్యామ్నాయం కింద జనసేన పార్టీ రాబోతుంది లేదంటే కనుక ప్రజలు జనసేన పార్టీకి ఆకర్షితులు అవుతున్నారు మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా మనకి సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జెడ్పీటీసీ దగ్గర నుంచి జనసేన కైవసం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తుంది రేపు పొద్దున మూడో ప్రత్యామ్నాయం అనేది రాకూడదు వీళ్ళ దృష్టిలో సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బలపడతావు రోడ్ల మీద ఎక్కువ సార్లు వస్తున్నారు ఎందుకంటే మాకు ప్రోవి సెక్యూరిటీ పెద్దగా ఎవరండి మాకు పోలీస్ సెక్యూరిటీ పెద్దగా ఎవరు ఎవరు పర్మిషన్ అయితే అసలు ఎవరు ఈ లెక్కన మాకేంటే మా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చారంటే ఆయన సొంత ఖర్చులతో ఆయన సొంత కష్టజీతంతో పార్టీ నడుపుతారు తప్ప మాకు వేరే ఇతర ఫండ్లు కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా మేము ఆశించలేదు సో పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమాల మీద ఆధారపడి ఆయన కష్టాన్ని ఆయన పర్సనల్ టైం కూడా పక్కన పెట్టేసి సినిమాలు చేసి ఆ సినిమాలో వచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి పార్టీకి పెట్టి పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేద్దాం అని చెప్పి అనుకుంటారు ఇది పవన్ కేవలం పవన్ మీరు ఇన్నాడు అన్నారు వకీల్ సాబ్ అని చెప్పి ఆ వకీల్ సాబ్ ముందు రోజు అర్ధరాత్రి రోజు మొదలైందండి గోవాలంతా కూడా ఒక రోజు ముందు రాత్రి అప్పటి వరకు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ సినిమాల గురించి కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఇంత పెద్ద ఇష్యూస్ లేవు ఎప్పుడు కూడా ఆ ముందు రోజు రాత్రి మొదలు పెట్టిన ఇష్యూ ఈ రోజు కూడా అది సాగుతుంది వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం ఏమనుకుందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా లేదంటే కనుక ఆయన ఆర్థికంగా దెబ్బ కొట్టాలి ఆయన ఇబ్బంది పెట్టాలి ఆయన రోడ్డు మీద రానివ్వకూడదు పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు తీస్తే గనక ప్రొడ్యూసర్లు భయపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కొనాలంటే గనక ఎగ్జిబిటర్లు భయపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఇయ్యాలంటే గనక మనకి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు కానీ థియేటర్ ఓనర్లు కానీ వాళ్ళు భయపడే విధంగా వాళ్ళు చేద్దాం అని చెప్పి అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నన్ను భయపెట్టి మీరు చేసేదేం లేదు నా మొన్న రీసెంట్ గా చెప్పారు నా సినిమా కావాలంటే నేను ఉచితంగా కూడా రిలీజ్ చేసుకున్నాను ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పన్నారు కానీ అది ఈ రోజు ఏమైందంటే ఒక వ్యక్తిని వాళ్ళు చేసిన టార్గెట్ మళ్ళీ తిరిగి 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 ఆ రోజు మరి సినిమా పెద్దలు కానివ్వండి మన ఇతర ఎవరైతే మీరు ఇన్నాడు చెప్పారు మంచి విష్ణు అని చెప్పి ఆ వ్యక్తి మరి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలిచారు నిత్యం ప్రజల్లో సూర్యుడిలా ఉంటానని చెప్పి అని చెప్పి మరి ఇంకొక వ్యక్తి ఆయన పొగిడారు కూడా మరి అలాంటి సూర్యుడు ఈ రోజు మరి ఏమయ్యాడో మాకు తెలియదు ఆయన మాట్లాడకపోగా ఒక యూనిటీ మీద ఒక మాట మీద ముందుకు రాకపోగా మాకెందుకు అని చెప్పి వదిలేశారు ఈ రోజు మొత్తం సినిమా ఇండస్ట్రీ అది పతనానికి కారణమవుతుంది మనం ఎప్పుడన్నా చూసాం కోవిడ్ సమయంలో చూసాం సార్ చాలా థియేటర్లు ఎలా మూతబడిపోయి మన చిన్ననాటి మన గ్రామాల్లోకి వెళ్తే కనుక ఎన్నో థియేటర్లు ఉండేవి ఈ రోజు థియేటర్లు అన్ని మూతబడిపోయి ఏ సినిమా హాల్ గానో లేదా మనకి ఏదే ఫంక్షన్ హాల్ గానో లేదంటే కనుక ఇంకా పాతబడిపోయిన స్థాయికి వెళ్ళిపోతుంది ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పక్కన పెట్టేసి మీకు ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి సార్ లాస్ట్ టైం మనకి జనసైనికులు కానీ ఇతర సామాజిక కార్యకర్తలు కానీ అందరూ కూడా చాలా మంది థియేటర్ లో పనిచేసే స్టాఫ్ కి ప్రతి హీరో అభిమానులు కూడా థియేటర్లకు వెళ్ళి థియేటర్ లో పనిచేసే స్టాఫ్ కి ఎంతో కొంత సరుకులు ఇచ్చి ఆదుకున్నారు కానీ మళ్ళీ తిరిగి ఈ రోజు కోవిడ్ కొద్దిగా తగ్గుముఖం పడుతుంది థియేటర్లు మళ్ళీ ఓపెన్ అవుతుందని చెప్పి వాళ్ళకి ఏదో ఉద్యోగాలు మళ్ళీ తిరిగి వస్తాయని పానంలో వాళ్ళు వెళ్ళి తీసుకుంటే మళ్ళీ తీరా వాళ్ళు చేసిన పనులు ఇవి సార్ మాకు ఇప్పుడు మనకి ఎలా ఉందంటే సార్ మన ప్రభుత్వం తీరు కూడా ఏ సమస్య లేనట్టు ఇంకా అసలు మాట్లాడటానికే ఎక్కడ ఏమీ లేనట్టు కేవలం సినిమాల మీద టార్గెట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒంటరి చేసేయాలి పవన్ కళ్యాణ్ గారిని దాని సినిమా రిలీజ్ అవ్వకూడదు నీకు ఉద్దేశం వాళ్ళు చేస్తున్నట్టు చెప్పి ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు సార్ ఎందుకంటే ఈ రోజు తీసుకుంటే కదా జాబ్ క్యాలెండర్ చెప్పన్నారు మరి ఇది జాబ్ క్యాలెండర్ ఏది సార్ సంవత్సరానికి ఒక జనవరి ఫస్ట్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు మనకి మొన్న చెప్పిన జాబ్ క్యాలెండర్ ఇప్పటికి కూడా కనీసం మనకి పైన మనకి బయట చెప్పింది లేదు సందీప్ వినాలి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఏంటి ఇండస్ట్రీలో ఉన్నారు ఏంటి ఆయన టార్గెట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తారు కాబట్టి ఆయన టార్గెట్ చేస్తాను ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళు ఉన్నారు తప్పలేదు ఎలా ఉంటారు ఒక వ్యాపారంలో ఉంటారు సార్ వాళ్ళు డబ్బులు పెడుతున్నారు కాబట్టి ఆయన కాళ్ళ దగ్గర తెప్పించుకుంటున్నాడు ఆయన ఒక మోనార్క్ లాగా మనకి ఎలా అంటే ఒక రాజు మనకి హిట్లర్ చేస్తారు చూసారు సార్ ప్రతి ఒక్కటి నా కాళ్ళ దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టాలని చెప్పి ఆ విధంగా డిస్ట్రిబ్యూటర్లని ప్రొడ్యూసర్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తెప్పించుకుంటారు ఎన్నోసార్లు అయ్యా మీరే దిక్కు అని చెప్పి కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక వ్యక్తి ఆయన రోజు నిలబడ్డారు ఈ రోజు తీసుకుంటే కనుక మీకు నాని గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన తెలుసు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన సినిమాలు కనుక ఆడకపోతే ఎలా ఉంటుందో తెలుసు హీరో సిద్ధార్థ గారి వ్యక్తి మన హీరో సిద్ధార్థ కూడా బయట వచ్చి మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతున్నారు సార్ రేపు పొద్దున ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాల్సిన అవసరం వచ్చి తీరుతుంది ఈ రోజు ఓకే రైట్ వన్ మినిట్ అండి మనతో పాటుగా కాక్మన్ రాజశేఖర్ గారు లిడ్ క్యాప్ చైర్మన్